ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు లాగానే కొంచెం సెటైరికల్ భాషనే వాడేవాడిని. ఇప్పుడు అది మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ ఈ అయ్యన్న పాత్రుడు అనే అతను చాలా రెచ్చిపోతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు అన్నటువంటిది మీరు పేపర్లో కూడా చూసుంటారు, టీవీలో. నేను ముందుగానే చెప్పా, 24 గంటలు కూడా 24 గంటల్లో బహుశా మీరు రాత్రి 12 వరకు ముందు కొడతాడు, 1 గంట 2 గంటల వరకు కూడా కొద్దిసేపే నిద్రపోతాడు. ఈ అరగుండు పాత్రుడికి ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటిది తనకే తెలియదు. ఇతను ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడతాడు, అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడతాడు. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండగా విశాఖపట్నంలో అతన్ని ప్రతి అతను ఏదో కొంచెం ఎస్సీ ఎస్టీల గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు. ఎస్సీ ఎస్టీల గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళు ఎక్కడ తిరిగి వాళ్ళు అతన్ని కొడతారో అన్నటువంటి ఉద్దేశంతో విశాఖపట్నంకి 1 సంవత్సరం రోజులు రావడం మానుకున్నాడు. అంతటి భయస్థుడు. ఈ మధ్య కొంచెం రెచ్చిపోతా ఉన్నాడు, ఎందుకో నాకు తెలియట్లేదు. లాస్ట్ టైం ఇలాగే రెచ్చిపోయి పోలీసులు అరెస్ట్ చేసి ఏదో పోలీస్ రీతిలో ఏదో పెడతారు కదా, ఆ రకంగా ఏదో పెట్టారు. ఈసారి కూడా అలాగే పెడతారేమో అని అనుకుంటున్నాను. మీరు ఈనాడు నుంచా? ఈనాడు ఎక్కడ? ఎవరు ఈనాడు? లేదా? ఈనాడులో ఈ రిపోర్ట్ వచ్చింది, చూసా పొద్దున్నే పేపర్ చదివా. చిలకలూరుపేట సమావేశం జరిగినప్పుడు నేను, విడుదల రజని, విడుదల రజని మరిది గారు, గోపి, మేము ముగ్గురమే రూమ్లో ఉన్నాం. మేము ముగ్గురమే 1.5 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఈ విషయం ఈనాడుకి ఎట్ట తెలిసిందో నాకైతే అర్థం కావట్లే. మేము ఏం మాట్లాడుకున్నాం అని అనేటటువంటిది మా ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు. మధ్యలో ఈనాడు ఏదో ఊహించుకొని ఏదో విడుదల రజనీ నేనేదో అరిసినట్టు ఈ రకమైనటువంటి అభూత కల్పనలన్నీ చెప్పడం అన్నటువంటిది, రాయడం అన్నటువంటిది ఆ పత్రిక పత్రిక మీద ప్రజలకి ఏ రకంగా విశ్వాసం ఉంటుంది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంది, చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. ప్రజల సమస్యలన్నింటినీ నాయకత్వం, ఫస్ట్ లీడర్సు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజలు అందరి యొక్క అభిప్రాయాలను సేకరించుకుంటున్నాం, సమస్యలుంటే పరిష్కరించుకుంటున్నాం. పల్నాడులో పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 7 మేము గెలవబోతున్నాం. మా యొక్క పార్లమెంటు సభ్యుడు తిరిగి ఎన్నిక కాబోతున్నాడు. కాబట్టి ఈ జిల్లాలో ఎటువంటి సమస్య లేదు, ఉండబోదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అర్థం కాల ఇప్పుడు సోషల్ మీడియా కోఆర్డినేటరు సజ్జల భార్గవ. సజ్జల భార్గవ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా బాగుంది, దాన్ని గురించి నెగిటివ్గా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నాను. మీరు అడిగే ప్రశ్నలో మా మధ్య మాకేదో చిచ్చు పెట్టాలని ఒక అభిప్రాయం ఏదో ఉందని అనేది అనుకుంటా ఉండాలి. అదేం లేదు. సోషల్ మీడియా ఇప్పుడు ఎవరు ఏ పని చేయాలి అన్నటువంటిది టైం టు టైం పార్టీ అధ్యక్షుల వారు డిసైడ్ చేస్తారు. నేను ఉత్తరాంధ్రలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను,
ఇక్కడేం శాశ్వతం కాదు, ఇక్కడి నుంచి ఇంకొక రాయలసీమకు మార్చవచ్చు, లేకుంటే ఇంకొక బాధ్యతలు అప్పచెప్పచ్చు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరు అభ్యర్థైనా ఆ అభ్యర్థి విజయానికి కృషి చేసేటటువంటి బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్ది. మా పార్లమెంటు సభ్యుడి పర్ఫార్మెన్స్ కానీ ఆయన పనితీరు కానీ నాకు తెలుసు. నేను దాన్ని బట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నా, మంచి వ్యక్తి అని నేను భావిస్తున్నా. అదే విషయాన్ని నేను మా పార్టీ అధ్యక్షులకు చెప్తాను. సరేనా? ప్రసక్తే లేదు, అది మీ యొక్క ఆపోహ మాత్రమే. మీరు చేసే మీరనని చెప్పను. ఈ సమావేశాలు ఎలక్షన్ వరకు కొనసాగుతాయి, కాబట్టి ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు, చాలా స్పష్టతతో చెప్తా ఉన్నా. ఇప్పుడే చెప్పాను కదా, మా పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ పనితీరుని పార్టీ అధ్యక్షుల వారికి చెప్పేటటువంటి బాధ్యతే నాది. ఇక్కడ సక్రమంగా ఉందా లేదా, ఏదైనా సమస్యలు ఉండేటటువంటి నా స్థాయిలో నేను పరిష్కరించేటటువంటి బాధ్యత, ఆ తర్వాత గౌరవ పార్టీ అధ్యక్షులకి రిపోర్ట్ ఇచ్చేటటువంటి బాధ్యత, అధికారికంగా ప్రకటించేటటువంటి హక్కు పార్టీ అధ్యక్షుడికే ఉంటుంది. అధికారికంగా ప్రకటించేటటువంటి అభ్యర్థులను ప్రకటించే హక్కు మా నియమావళి ప్రకారం పార్టీ అధ్యక్షుడికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ ఉండదు. మీరే చూస్తారు కదా, రేపు సోమవారం నాడు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో అపాయింట్మెంట్ ఉంది, అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా అపాయింట్మెంట్ ఉంది. మా వాణి మేము వినిపిస్తాం, ఆయన వాణి ఆయన వినిపిస్తాడు. ఎన్ని దొంగ ఓట్లు తెలుగుదేశం టైంలో చేర్పించారు, ఎన్ని దొంగ ఓట్లు రిమూవ్ చేయాల్సి ఉంది, దొంగ ఓట్లు పార్టీ తెలుగుదేశం పార్టీయా కాదా అన్నటువంటిది మేము నిరూపిస్తాం. 60 లక్షల దొంగ ఓట్లు తీపిచ్చారని అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా దొంగ ఓట్లు అని. ఉండొచ్చా దొంగ ఓట్లు? రెండు రకాలు అక్కడ, డూప్లికేట్ ఓట్స్, దొంగ ఓట్లు. దొంగ ఓట్లు ఉన్నా డూప్లికేట్ ఓట్స్ ఉన్నా రిమూవ్ చేయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. మీరే చెప్పండి ఎక్కడ ఉన్నాయి విభేదాలు, ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. అంతర్గత విభేదాలు కాదు, అంతర్గత విభేదాలు అన్నారు వాటిని. విభేదాలు అని అనేటటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఒక అభిప్రాయం, ఒక అంశం పైన డిఫరెంట్ అభిప్రాయాలు ఉండడం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఇప్పుడే చెప్పాను నేను మొదట్లోనే, అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అంటే ఒక అంశం పైన నా ఒపీనియన్ వేరే ఉండొచ్చు, మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు, తప్పకుండా ఏబిఎన్ది TV5 వేరేగా ఉంటుంది. అంత మాత్రాన మీకు డిఫరెంట్ అభిప్రాయం ఉండడం అన్నటువంటిది మీ యొక్క హక్కు, దాన్ని ఎవరు తప్పట్లేరు.